అట్ లాస్ట్ బేబీ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. ఆ సాంగ్స్ అండ్ ట్రైలర్స్ చూసిన తర్వాత ఎవరైనా ఫస్ట్ డే మూవీని ఎలా మిస్ చేసుకోవాలనుకుంటారు? సో నేనైతే ఫస్ట్ డే టికెట్స్ బుక్ చేసుకొని అండ్ బేబీ మూవీని చూసి మీ అందరితో రివ్యూ షేర్ చేసుకోవాలని వచ్చేసాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ మూవీ రివ్యూ, ఎందుకంటే ఒక చిన్న యూట్యూబర్గా స్టార్ట్ అయ్యి అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ తనను తను ప్రూవ్ చేసుకుంటున్న టైంలో ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తే వైష్ణవి చైతన్య హౌ షీ ప్రూవ్డ్ ఇట్ అండ్ హౌ షీ నెయిల్డ్ ఇట్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉండింది. అండ్ సినిమాలో వెరీ ఇంట్రొడక్షన్ సీన్లోనే తను ప్రూవ్ చేసేసుకునేది అండ్ ఐ హోప్ షీ విల్ గెట్ అ మోర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ దిస్ మూవీ. అండ్ మూవీలోకి వస్తే మూవీ స్టోరీ గురించి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని సీన్స్ కనెక్ట్ అవుతాయి. అండ్ నాకు మూవీ కొన్ని ఇలా జరగకపోయి ఉంటే బాగుండు అని అనిపించినా కూడా ఒక రియాలిటీలో అలాంటి జరిగే సిచ్యువేషన్స్ ఉండి ఉండొచ్చు, అదే మూవీలో కూడా జరిగింది. సో కొంచెం నా ఎక్స్పెక్టేషన్స్లో ఈ మూవీ చూసిన తర్వాత ఒక సూపర్ లవ్ స్టోరీ, అసలు లవ్ స్టోరీని ఎలా చూపిస్తారు అండ్ తను ఎవరిని చూస్ చేసుకోబోతోంది ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చాలా షాకింగ్గాను అండ్ థ్రిల్లింగ్గాను ఉంటాయి. సో అది తీసుకోవడానికి నేను ఫిక్స్ అయ్యి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత మనందరికీ ఒక టైప్ ఆఫ్ వ్యూ ఉండి ఉంటుంది మూవీలో. బట్ టోటల్గా వ్యూనంతా మార్చేసారు ఆనంద్ ఎవరకొండ కానీ, అందులో క్యారెక్టర్ చేసిన విరాజ్, మైట్ బీ హీ అది తన ఫస్ట్ మూవీ అయినా కూడా హీ డిడ్ హిస్ బెస్ట్. అలాగే కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది, మన చుట్టుపక్కల ఉన్న జనాలు మనం గుడ్డిగా నమ్మటం, మనకెవరన్నా ఊరికే ఏదన్నా చేస్తున్నారంటే అక్కడ ఏదో ఒకటి డెఫినెట్గా ఉంటుంది మన మంచి కోసం కాదు అని రియలైజ్ అవ్వడం, ఇలాంటి ఎన్నో లెసన్స్ చిన్న చిన్నవి ఉంటాయి. సో అవన్నీ ఈ జనరేషన్ వాళ్ళకి అండ్ స్టూడెంట్స్కి మంచిగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడు నేను మూవీస్లో చూసినప్పుడు ఒక క్యారెక్టర్స్లో అండ్ ఇంపార్టెంట్గా తనకంటూ ఒక కీ రోల్ లేకుండా ఉండే హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా చూశాను, కానీ ఒక హీరోయిన్ చుట్టూనే ఒక కథ తిరగడం అండ్ తను హీరోయిన్గా చూపించినా కూడా ఎలా అందరూ ఒక్కసారిగా సైడ్ క్యారెక్టర్స్ అయిపోయారు అన్న విషయాన్ని నేనైతే షాకింగ్గా ఉన్నా కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మూవీలో సాంగ్స్ మాత్రం డెఫినెట్గా మనల్ని మనం మర్చిపోయేలాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ విత్ ఆ సీన్స్తో వచ్చినప్పుడు డెఫినెట్గా లైఫ్లో ఇలాంటి సీన్స్ జరిగినప్పుడు అంత పెయిన్ అండ్ అంత ఫీల్ ఉంటుంది అండ్ అది ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో అండ్ అలానే మనల్ని కనెక్ట్ చేసి మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆ ఫీల్ కనెక్ట్ అయ్యేలాగా చేశారు. అండ్ ఐ హోప్ డైరెక్టర్ కూడా ఇంకా హ్యూజ్ సక్సెసెస్ రావాలి అని చెప్పి కోరుకుంటూ. ఆల్సో ఈ మూవీలో ఒక గుడ్ పార్ట్ చెప్పాలంటే లైఫ్లో మన ఎక్స్పీరియన్సెస్ మన సిచ్యువేషన్స్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కొన్ని తెలిసి చేస్తాం కొన్ని తెలియకుండా చేస్తాం, బట్ తప్పులైతే చేస్తాం. అలాంటి తప్పుల్ని మనం రెక్టిఫై చేసుకున్నా చేసుకోకపోయినా ఓకే వీ కెన్ లివ్, మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కానీ కొన్ని విషయాల్లో మనం తెలిసి చేసినా తెలియకుండా చేసినా అది మిస్టేకే అవుతుంది అండ్ ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలనుకున్నా లైఫ్లో మీరు ఆ స్టెప్ నుంచి బయటికి రాలేరు. వై? బికాస్ అవి మీ ఎమోషన్స్లో మీ ఫీలింగ్స్లో అండ్ మీ మెమరీస్లో ఉండే పార్ట్. కాబట్టి ఎటువంటి విషయాల్లో మిస్టేక్ చేసినా ఓకే, కానీ స్వార్థం లేకుండా ప్రేమించే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట మీరు ఎంటర్ అయ్యే ఫస్ట్ రిలేషన్షిప్ ఏదైనా కానీ వాటిల్లో వన్స్ మీరు స్టెప్ ఇన్ అయ్యి ఒక మిస్టేక్ చేస్తే అది మీరు చచ్చేంత వరకు మీతో ట్రావెల్ చేస్తుంది. ఆ మనుషులు మీతో ఉన్నా లేకపోయినా ఆ మనుషులు ఉన్నంత వరకు తలుచుకుంటారు, లేకపోయినా తలుచుకుంటారు. సో అలాంటి విషయాల్లో ఎప్పుడైనా సరే ఒక మిస్టేక్ చేయాలంటే చాలా ఆలోచించాలి అండ్ మన లైఫ్ని మళ్ళీ మనం ముందులాగా చూసుకోలేము అండ్ వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ అండ్ మీరు ఎంత ట్రై చేసినా కూడా లైఫ్లో అది మళ్ళీ బ్యాక్ తెచ్చుకోలేరు. సో అదొక లెసన్ అయితే ఈ సినిమా ద్వారా చాలామందికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ మూవీని ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి, ఎందుకంటే ఇది స్టోరీ వైస్గాను చూసేసి లేకపోతే ఒక రియాలిటీని టచ్ అయ్యి కనెక్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి వరీ అవ్వడానికి అని నేను చెప్పను. కానీ ప్రతి ఒక్కరికి కష్టం కనిపిస్తుంది, వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీస్ వచ్చేలాగా మన సైడ్ నుంచి మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చి వీళ్ళందరినీ సపోర్ట్ చేద్దాం. ఇదే బేబీ రివ్యూ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో బ్యాక్ వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఆల్సో మర్చిపోకండి సౌమ్య సంథింగ్ స్పెషల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.